మీరు చాలా మిస్టేక్ చేస్తున్నారండి జస్ట్ మీ ఛానల్ మోనటైజేషన్ చేసుకోవడానికి సింగిల్ షార్ట్ వీడియో చాలు సింగిల్ షార్ట్ వీడియోతోనే మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండానే మీ ఛానల్ మోనటైజేషన్ మీరు చేసుకోవచ్చు దానికి సంబంధించి ఎగ్జాంపుల్ గా మీకు కూడా నేను ఒక ఛానల్ అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను లేదు ఒక వీడియోతోనే మీ మోనటైజేషన్ కాలేదు అంటే కనీసం ఒక 5 వీడియోస్ చాలు ఈ 5 షార్ట్ వీడియోస్ తోనే మీరు మీ ఛానల్ ని మోనటైజేషన్ చేసుకోవచ్చు మరి అది ఏంటి ఎలా మోనటైజేషన్ చేసుకోవాలి అనే వివరాలు మన దానికంటే ముందు ఆల్ సోషల్ మీడియాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మోర్ మనీ ఏర్న్ చేసుకోవాలి అంటే ఎలా అనే ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో అప్లోడ్ అయ్యాయి అలాగే కొత్త కొత్త వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి వాటిని గనుక మీరు రెగ్యులర్ గా ఫాలో అయ్యారు అంటే మీరు ఆల్ సోషల్ మీడియా నుంచి మోర్ మనీ ఏర్న్ చేసుకోవచ్చు కాబట్టి వెంటనే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని రెగ్యులర్ గా మన వీడియోస్ చూస్తూ ఉండండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు ఎస్ఆర్ ఫ్యాక్ట్స్ అండ్ హిస్టారికల్ ఛానల్ ఇది మన ఛానల్ మన ఛానల్ ని జస్ట్ మనం ఒక సింగిల్ షార్ట్ వీడియో తోనే మనం మోనటైజేషన్ కంప్లీట్ చేస్తున్నాము ఆ సింగిల్ షార్ట్ వీడియో ఏంటి అనేది కూడా మీకు నేను క్లియర్ గా చూపిస్తాను సో మీరు కూడా ఇలాంటివి ఫాలో అవుతూ గనుక మీరు అప్లోడ్ చేసిరు అంటే మీరు కూడా జస్ట్ సింగిల్ షార్ట్ వీడియో తోనే మీరు కూడా మీ యూట్యూబ్ ఛానల్ ని మోనటైజేషన్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన ఫుల్ ట్రిక్స్ అనేది మీకు ఇస్తాను ఇవ్వాసన్ నెంబర్ 1 ప్రతి ఒక్కరూ కూడా చాలా మటుకు ఈ ట్రిక్స్ ని ఉపయోగించే వాళ్ళు వాళ్ళ ఛానల్ ని తక్కువ టైం లోనే మోనటైజేషన్ కంప్లీట్ చేసుకొని మనీ ఎర్నింగ్స్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు మనం షార్ట్ వీడియోస్ లో మోస్ట్ వ్యూస్ కొచ్చేసినాం ఇక్కడ మనం ఒక షార్ట్ వీడియో స్టార్టింగ్ లో ఉన్న వీడియోని చూస్తున్నాము ఈ వీడియోకి వచ్చిన వ్యూస్ అనేది మీరు క్లియర్ గా చూడొచ్చు మనకి ఈ వీడియోకి 7 లక్షల వ్యూస్ అనేది మనకి ఓన్లీ ఈ ఒక్క వీడియోకి మాత్రమే వచ్చాయి సో మిగిలిన వీడియోస్ అన్ని మీరు పక్క పెట్టేసుకోండి మెయిన్ ఇక్కడ మనం అప్లోడ్ చేసిన ఈ వీడియోని మాత్రమే మీరు క్లియర్ గా చూడండి 7 లక్షల వ్యూస్ దీనికి వచ్చేసాయి అలాగే దీనికి సంబంధించి మనకి టోటల్ గా అనలిటిక్స్ అనేది ఇక్కడ మనం చూస్తే దీనికి సబ్స్క్రైబర్స్ చూడండి మనకి ఎంత మంది వచ్చిందో అసలుకైతే మన ఛానల్ లో ఇప్పుడు టోటల్ గా ఉన్నారు ఎంత మంది సబ్స్క్రైబర్స్ కేవలం 3277 మంది మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ ఈ ఒక్క షార్ట్ వీడియోకి మనకి 2.1K సబ్స్క్రైబర్స్ ఈ ఒక్క షార్ట్ వీడియోకి ఇంత మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అంటే మనకు షార్ట్ వీడియోస్ కి కావాల్సిన సబ్స్క్రైబర్స్ ఈ ఒక్క షార్ట్ వీడియోతోనే మనకి కంప్లీట్ అయిపోయిల్లు మనకి ఇప్పుడు లాంగ్ వీడియోస్ కైనా షార్ట్ వీడియోస్ కైనా కూడా సబ్స్క్రైబర్స్ అయితే మనకి 1000 మాత్రమే ఉండాలి కానీ ఈ ఒక్క షార్ట్ వీడియోతోనే మనకి 2000 కో సబ్స్క్రైబర్స్ వచ్చిల్లు ఇక్కడ మనం క్లియర్ గా చూసుకుంటే దీనికి వ్యూస్ మనకి 7 లక్షల వ్యూస్ అనేది ఈ ఒక్క షార్ట్ వీడియోకి మాత్రమే వచ్చింది సో ఇలాంటి కంటెంట్ అనేది మీరు మంచిగా క్లియర్ గా చూసుకొని ఇప్పుడు ట్రెండింగ్ లో ఎలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ వస్తుంది అని మీరు ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకున్న తర్వాత అది కంటెంట్ మీరు గనుక ఇలా షార్ట్ వీడియో అప్లోడ్ చేసిల్లు అంటే కొంచెం నా కంటెంట్ కొంచెం నార్మల్ కాబట్టి ఈ 7 లక్షల వ్యూస్ అనేది మీకు కనిపిస్తుంది మీరు క్రియేట్ చేసిన కంటెంట్ ఇంకా బాగుంది అని అనుకోండి మీ ఒక్క షార్ట్ వీడియోకి 10 వ్యూస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి ఒకవేళ అలా రాలేదు కానీ ఎక్కువ మోతాదులో వ్యూస్ వచ్చినాయి అని అంటే మీరు అప్పుడు ఏం చేయాలి నెంబర్ 1 అందరూ జెన్యున్ గా యూజ్ చేసే ట్రిక్ ఏంటి అంటే అదే తరహాలో కంటెంట్ ని ఇంకొకటి క్రియేట్ చేయడం లేదంటే అదే కంటెంట్ వీడియోని ఇంకో తరహాలో చెప్పి అప్లోడ్ చేయడం సో మొత్తానికి ఇక్కడ కంటెంట్ అనేది ఈక్వల్ గా ఉండాలి ఎలాంటి వీడియో షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే మనకి ఎక్కువ మోతాదులో వ్యూస్ వచ్చినాయో అలాంటివి ఇంకా వ్యూస్ మనకి ఎక్కువ రావాలంటే ఇదాన్ని ఇలాంటి టైప్ లోనే ఇంకా షార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసిల్లు అని అంటే సేమ్ అప్లోడ్ చేయడం ఒక 4-5 వీడియోస్ అప్లోడ్ చేయండి అలా అప్లోడ్ చేసినంటే చాలు మీ షార్ట్ వీడియోస్ ఒక 5 షార్ట్ వీడియోస్ మీరు అప్లోడ్ చేసినంటే మీరు 1 వీక్ లోపలనే మీరు మీ యూట్యూబ్ ఛానల్ ని మీరు తొందరగా మోనటైజేషన్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇలా కుదరట్లేదు 10 వ్యూస్ మీకు రావట్లేదు కానీ రీచ్ కాబోతున్నాము అని అన్నప్పుడు మీరు ఏం చేయండి ఈ షార్ట్ వీడియోస్ ఎలాంటివైతే మీరు క్రియేట్ చేస్తున్నారో వాటన్నింటిని మీరు సీక్వల్ గా చేసుకొని ఒక 1 మినిట్ ఎబో అనేది మీరు వీడియో క్రియేట్ చేసుకొని మీకు ఇలా పోర్ట్రేట్ లో కాకుండా ల్యాండ్స్కేప్ లో 1 మినిట్ ఎబో మీరు వీడియో క్రియేట్ చేసి కనుక అప్లోడ్ చేసిల్లు అంటే మీరు ఎన్ని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినా మధ్యలో ఒక లాంగ్ వీడియో వచ్చింది అని అంటే మనకి ఛానల్ మోనటైజేషన్ 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి మనకి ఇన్ని వ్యూస్ లలో వాచ్ టైం అనేది ఆటోమేటిక్ గా 4000 అవర్స్ కంప్లీట్ ఈజీగా అయిపోతుంది సో ఈ విధంగా మీరు మీ ఛానల్ ని 1 వీక్ ఎబో కాకముందుకే జస్ట్ మీరు 5 షార్ట్ వీడియోస్ ఒక్క లాంగ్ వీడియో అదే కంటెంట్ కి సంబంధించింది లేదంటే అదే కంటెంట్ వీడియో మీరు డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకొని అప్లోడ్ చేసినా సరిపోతుంది సో ఇలాంటి ట్రిక్స్ చాలా మంది యూట్యూబర్స్ ఏ లాంగ్వేజ్ లో చూసినా ఇదే ట్రిక్స్ చాలా మంది ఫాలో అవుతూ వాళ్ళ ఛానల్స్ ని తక్కువ టైంలోనే మోనటైజేషన్ చేసుకొని ఎక్కువ మోతాదులో మనీ ఎర్న్ చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి మీరు ఈ ట్రిక్స్ అనేది ఫాలో అయ్యి అప్లోడ్ చేసిల్లంటే మీరు ఖచ్చితంగా మీ ఛానల్ మోనటైజేషన్ అనేది 1 వీక్ బిలో లోపలనే మోనటైజేషన్ చేసుకోవచ్చు
సో మరి మంచి జెన్యూన్ ట్రిక్ గురించి మీరు తెలుసుకున్నారంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ట్రిక్స్ మీరు ఎప్పటికప్పుడు మంచి తెలుసుకొని మీ ఛానల్ ని మీరు గ్రో చేసుకోవాలి అంటే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఏ ఏ గల్లి పిచ్చిన మసన్ మనం ఇక్కడ బేకరీ పెట్టేసిలు.